कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। सुहृज्जुलंदरिकी नमस्कार। भागवत पारायणंलो मरो अध्यायानिकी स्वागतम। एकादशि स्कंधम भक्तेर लक्षणं एकादशि स्कंध एकादशो अध्याय। श्री भगवान उवाच बद्धो मुक्त इति व्याख्या गुणतो मेन वस्तुतः गुणस्य माया मूलत्वान्न मे मोक्षो न बंधनम। ఈ బౌద్ధుడు ముక్తుడు గుణాల వల్ల జరుగుతాయని అంటారు, కానీ అది వాస్తవం కాదు. గుణాలన్నీ కూడా మాయా నుంచి వచ్చినవే, మాయే మూలముగా ఉన్నది. నేను నాకు మోక్షము లేదు, బంధనము లేదు. శోకమోహో సుఖం దుఃఖం దేహాపత్తిశ్చ మాయయ స్వప్నో యథాత్మాన ఖ్యాతి సంశృతిర్న వాస్తవి. శోకము మోహము సుఖము దుఃఖము ఇవన్నీ కూడా దేహం నుంచి ఉన్నవి, దేహానికి ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ కూడా స్వప్నంలో కనపడేటటువంటివి, దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా స్వప్నంలో లాంటివి. స్వప్నంలోంచి మెలకు వస్తే ఎలాగ అదంతా అబద్ధం అని తెలుస్తుందో, మిథ్య అని తెలుస్తుందో. ఈ దేహం నుంచి బయటకు రాగానే ఆత్మకు కూడా ఇది మాయా అని తెలుస్తుంది. విద్యే మమతను విద్యుద్ధవ శరీరిణాం మోక్షబంధకరి అద్యే మాయయా మే వినిర్మితే. తెలిసిన జ్ఞానం ఉన్న వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా అంటే విద్య అవిద్య జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా నా శక్తే ఉద్ధవా తెలుసుకో. ఇవే శరీరానికి మోక్షాన్ని బంధాన్ని కలిగిస్తాయి. ఈ రెండు కూడా అనాది అయినవి, రెండు కూడా నా మాయ నుంచి ఉత్పన్నమైన శక్తులే. విద్య అవిద్య జ్ఞానము విజ్ఞానము అజ్ఞానము విజ్ఞానము. ఏకైసేవ మమాంసస్య జీవస్యైవ మహామతే బంధో అస్యా విద్యయా నా దీర్విద్యయా తదేతర. జీవుడు నా అంచు నుంచి వచ్చాడు, ఏకుడు ఏకము ఆ జీవుడు నా అంచు నుంచి వచ్చాడు. అంచేత అనాది అయినటువంటి అవిద్య అజ్ఞానం వల్ల బంధం కలుగుతుంది. అలాగే నా యొక్క శక్తి విద్యాశక్తి జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. అధబద్ధస్య ముక్తస్య వైలక్షణం వదామితే విరుద్ధ ధర్మినోస్తాత స్థితయో రేఖధర్మిణి. ఈ బంధానికి ముక్తికి ఇక్కడ భేదాన్ని చెప్తాను. ఈ జీవుడు నా స్వరూపం ఉండడం వల్ల వాస్తవంగా జీవుడన్నా ఆత్మ అన్నా ఒకటే, కానీ రెండింటికి మధ్యన భేదం గురించి చెప్తాను. నేను ఆత్మరూపకుడిని, నేను శాసించేవాడిని, జీవుడు శాసించబడేవాడు. నేను ఆనంద స్వరూపుని, జీవుడు శోకానికి మోహానికి వసతి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తాడు. సుపర్ణావేతో సదృశో సఖాయో యదృచ్ఛయైతే కృతనీడౌ చ వృక్షే ఏకస్థయో ఖాదది పిప్పలాన్నం అన్యో నిరన్నో అభిభులేన భూయాన్. ఈ శరీరము ఆత్మ అనే వేరెండు పక్షుల్లాగా ఒక గూటిలో చేరి జతగా ఓ చెట్టు మీద నివసిస్తూ ఉంటాయి. చెట్టు నీడన ఆ రెండు ఒకదానికొకటి మిత్రభావం ఉంటాయి. అది ఒకటి కర్మఫలం రూపంలో ఆ విషయాన్ని అనుభవిస్తుంది, అయినప్పటికీ కూడా అనుభవిస్తున్నప్పటికీ క్షీణిస్తుంది. రెండవది పక్షి ఏ ఫలాన్ని అనుభవించకపోయినా కానీ బలంగా ఉంటుంది. ఆ ఏమీ ఫలాన్ని అనుభవించని బలంగా ఉండేది ఆత్మ. దేన్ని అనుభవించినా క్షీణించిపోయేది దేహము. దేహం క్షీణించిపోతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అది పుట్టిన దగ్గర నుంచి శ్మశానానికి పెడుతుంది, పెరగడం తగ్గడం రెండును. ఆత్మానమన్యం చ సవేద విద్యాన్న పిప్పలాదో నదు పిప్పలాద యో అవిద్యయాయుక్ సదు నిత్యబద్ధో విద్యామయో యః సదు నిత్యముక్త. ఆ ఫలాల్ని అనుభవించినటువంటి పక్షి తనని తను తెలుసుకుంటుంది, ఆత్మ అది. ఆ తన యొక్క స్నేహితుడు జీవుడు కూడా తెలుసుకుంటుంది, కానీ జీవుడు మాత్రం తెలుసుకోలేడు. ఆ కర్మఫలాలను అనుభవించే పక్షి తన గురించి తనకి తెలియదు, తన మిత్రుడి గురించి అంతకంటే తెలియదు. దానికి అవిద్యకి అనే వశుడైపోయినటువంటి పక్షి అది. అది ఎప్పుడూ నిత్యము బద్ధుడే, బంధింపబడి ఉంటాడు. ఆయన తన నిజస్వరూపాన్ని అంటే ఆత్మ, అది నిత్యము ముక్తుడే. దేహస్థోపిన దేహస్థో విద్వాన్ స్వప్నాద్యతోత్థిత అదేహస్థో అపి దేహస్థ కుమతి స్వప్న దృక్యత. దేహంలో ఉన్నప్పటికీ కూడా దేహం దేహుడు కాదు, అది అది తెలిసినది. స్వప్నం నుంచి బయటకు రాగానే ఇదంతా మిథ్యం తెలుస్తుంది. స్వప్నం నుంచి బయటకు ఎప్పుడు వస్తుంది, దేహం నుంచి బయటకు ఆత్మ ఎప్పుడు పెడుతుందో అప్పుడు ఇదంతా ఏం జరిగింది, ఇదంతా ఒక కళ అని తెలుస్తుంది. ఆ దేహం లేకపోయినప్పటికీ కూడా, ఆ దేహంతో సంబంధం ఉన్నప్పటికీ కూడా ఈ దాని విడిగా ఉంటుంది ఆత్మ. శరీరము దానికి కలిసి ఉంటుంది. ఇది మొత్తం అంతా అనుభవించేది దేహము, ఆత్మ కాదు. ఇంద్రియైరింద్రియార్థేషు గుణైరపి గుణేషు చ గృహ్యమాణేషు అహంకార
గుణేశ్వహం కుర్యాన్న విద్వాన్ యస్వ క్రియ. ఇంద్రియములు ఇంద్రియార్థాలు ఇవన్నీ కూడా గుణాలతో కలిసి ఇంద్రియార్థాలను గ్రహిస్తాయి, చేసిన ఫలితాలను అనుభవిస్తాయి, గుణాలు గుణాలను గ్రహిస్తాయి. కానీ వీటిలో ఆత్మకి ఎటువంటి సంబంధము లేదని తెలుసుకున్నటువంటి విద్వాంసుడు, తెలివైన వాడు, జ్ఞాని తన నేను చేస్తున్నాను అనేటువంటి అభిమానం, కర్తృత్వం అంటాడు, కర్తృత్వం భోక్తృత్వం, నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనేది ఉండదు విద్వాంసుడికి. ఈ దేహం చేస్తోంది, ఈ దేహం అనుభవిస్తోంది అనుకుంటాడు. అది ఆత్మ, అతను ఆత్మ గురించి ఎప్పుడు తెలుసుకున్నాడో దేహం మీద అతనికి మమకారం పోతుంది, అహంకారం పోతుంది, నేను నాది అనేటువంటి ఊడి పోతుంది. దైవాధీనే శరీరే అస్మిన్ గుణభావ్యేన కర్మణ వర్తమాన అబుధస్తత్ర కర్తాస్మీతి నిబజ్జతే. ఈ శరీరం ప్రారబ్ధ కర్మకి అధీనంలో ఉంటుంది. ఈ శరీరం దొరికే కర్మలన్నీ కూడా, శారీరక కర్మలు, ఇంద్రియ కర్మలు, మానసిక కర్మలు అన్నీ కూడా ఎలా జరుగుతాయంటే గుణాలు ప్రేరేపించారు. ఆ గుణాలు ఏవి? సప్త రజు తమ గుణాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. అప్పుడు ఈ అజ్ఞాని అయినటువంటి వాడు, అవిద్య ఉన్నటువంటి వాడు నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనుకుంటాడు. జ్ఞాని జ్ఞాని ఏమనుకుంటాడు? ఇదంతా దేహం అనుభవిస్తోంది నేను కాదు అనుకుంటాడు. అంచేత దేహం మీద ఉన్నటువంటి వాడు, అది గుణాలకు లోబడినటువంటి వాడు బద్ధుడు, గుణాలు బయట ఉన్నటువంటి వాడు ముక్తుడు. ఏమం విరక్తశ్చేనే ఆసనాటన మధ్యనే దర్శన స్పర్శన ఘ్రాణ భోజన శ్రవణ అదిషు. అది అప్పుడు ఈ వివేకవంతుడు సమస్త విషయాల నుంచి విరక్తి చెందుతాడు. అలాంటి వైరాగ్యం పొందినటువంటి వాడు పడుకున్నా కూర్చున్నా లేచినా స్నానం చేసినా చూసినా స్పర్శించిన వాసన చూసినా విన్నా తన్ని కర్తగా భోక్తగా భావించడు. నేను చేస్తున్నాను నేను విన్నాను నేను తిన్నాను అనడు. దేహం తింది అనుకుంటాడు. తన్ని కర్త కింద భావించడు, భోక్త కింద భావించడు. అంచేత అతనికి కర్మలు అంటవు. నతదా బజ్జతే విద్వాన్స్ తత్ర తత్రాదయ అనుగుణాన్ ప్రకృతిస్తో అప్య సంసక్తో యథాఖం సవిత అనిల. ఆకాశంలో ఆకాశానికి స్పర్శ ఉంది, కానీ అది స్పర్శని వల్ల దానికి ఏం మారదు. అది అలాగే సూర్యుడికి ఆకాశంలోని తడితోటి ఏమీ స్నేహం లేదు. అలాగే వాయువుకి మంచి వాసన ఉన్నా సువాసన గుణదోషాలు దానికి అంటవు. గాలికి వాసన లేదు, గాలి ఉన్న వాసనను మోసుకెడుతుంది అంతే. అంచేత ఈ జ్ఞాని అనేవాడు, విద్య ఉన్నటువంటి వాడు తను చేసిన కర్మలు వల్ల అతనికి అంటావు. ఎందుకంటే అతను ఆత్మ వేరు దేహం వేరని తెలుసుకున్నాడు కాబట్టి. వైసారే దీక్షయా సంగసిత చిన్న శిష్య ప్రతిబుద్ధ స్వప్న నానాత్వాద్ వినివర్తతే. అతనికి విశారదుడికి విమలమైనటువంటి బుద్ధికి అనే బుద్ధి, ఆ బుద్ధి ఖడ్గం కింద తీసుకుని దానికి అసంగం అనే దానితోటి పదును పెట్టడం వల్ల అది తీక్ష్ణంగా అయ్యి సంశయాలను అందించిని ఖండించగలుగుతాడు. ఆ తర్వాత అతను కళ నుంచి స్వప్నం నుంచి మెలకు వచ్చిన వాడి కింద ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అతనికి అలా ప్రవర్తించేవాడికి నానాత్వము అనేక రకాలుగా ఉంది అనేటటువంటిది ఆ భ్రమ తొలగిపోతుంది. యశ్వేతక సంకల్ప ప్రాణేంద్రియ మనోధియాం వృత్తయ సవి నిర్ముక్తో దేహస్థోపి తద్గుణే. ఎవరికైతే ప్రాణము ఇంద్రియములు మనస్సు బుద్ధులు వాటి ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు కర్మలు సంకల్పరహితంగా ఉంటాయో అలాంటి వాడు దేహంలో ఉన్నప్పటికీ కూడా గుణాల నుంచి అంటే సత్వరము తమో గుణాల నుంచి విముక్తుడై ఉంటాడు. అతను గుణాతీతుడు అవుతాడు, గుణాలకు అతీతం, గుణాలు బయట ఉంటాడు, గుణాలు అతన్ని ఇంపాక్ట్ చేయవు. యస్యాత్మా హింసతే హింసరేర్ ఏన కించిత్ యదృచ్ఛయ అర్చతే వా క్వచిత్ తత్ర న వ్యతిక్రియతే బుధ. అలాంటి వాడు శరీరాన్ని ఎవరైనా హింసిస్తే అతను బాధపడ్డు, దైవికంగా జరిగిందనుకుంటాడు. అలాగే ఎవరైనా అతన్ని పూజించి సత్కారాలు చేసినా అతనికి విపరీతమైన సంతోషం రాదు. అతనికి ఈ మానము అవమానము సుఖము దుఃఖము ఎటువంటి విచారాన్ని సంతోషాన్ని కలిగించవు. నస్తు వీతన నిందేత కృత సాధ సాధువా వధుతో గుణదోషాభ్యాం వర్జిత సముద్రం ముని. అతనికి ఆ ముని అనేవాడికి అన్నింటి యందు సమదృష్టి కలిగి ఉంటుంది. గుణానికి గుణాల యొక్క దోషానికి అతీతుడై ఉంటాడు. ఎవరైనా తనకు మంచి చెప్తే వాళ్ళని పొగడడు, ఎవరు చెడు చెప్పినా దూషించినా వాళ్ళని నిందించడు.
నకు ర్యానవదేత్కించిన్న ధ్యాయ సాధ్వ సాధువ ఆత్మారాము అనయావృత్య విచరే జడవన్ముని. అలాగే ఆ ముని ఆ లౌకికమైన పనులు మంచివైనా చెడ్డవైనా వాడిని చెయ్యడు, చెయ్యకుండా ఉండాలి. వాటిని గురించి మాట్లాడకూడదు, తలుచుకోకూడదు, కనీసం ఆలోచన చేయకూడదు. దేహధారి అయినా కానీ దేహం మీద ఆసక్తితోటి మెలగకూడదు. ఒక జడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. ఈ దేహాన్ని ఓ చెట్టుని ఓ రాయి బిడ్డని సమానంగా చూడాలి. అలా చూడగలిగినప్పుడే అతను ఈ గుణాలకి బయటకు వచ్చినట్టు, జ్ఞాని అయినట్టు. శబ్దబ్రహ్మణి నిష్ణాతో నష్ణాయాత్ పరే ఏది శమస్తస్య శమఫలో హధేను వివరక్షత. ఈ విద్యాన్ని విద్వాంసుడు ఈ వేదాలని శాస్త్రాలని ఎంత బట్టి పట్టేసినా అతను ఈ పరబ్రహ్మానుభవాన్ని పొందాలంటే ఈ ఆత్మ దేహము వేరని తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అతను చేసినటువంటి అధ్యయనం అంతా కూడా వ్యర్థం. అది ఎలా వ్యర్థం అంటే పాలివ్వని ఆవుని పోషించేవాడి శ్రమ ఎలా వ్యర్థం అవుతుందో అలా వ్యర్థం అవుతుంది. గాం దుగ్ధ దోహం అసతీం చ భార్యాం దేహం పరాధీనమసత్ ప్రజాంచ విత్తంత్వ తీర్థీకృతమంగవాచ్యం హీనా మయా రక్షతి దుఃఖ దుఃఖీ. పాలివ్వని ఆవు అసత్యం మాట్లాడి అసత్యవతి అయినటువంటి భార్య, పరాధీనమైన దేహము, చెడ్డ సంతానము, సత్పాత్రుడికి ఇవ్వనటువంటి దానము, అలాగే భగవంతుడి యొక్క నామాన్ని రూపాన్ని గుణాలని కీర్తించినటువంటి మాటలు మాట్లాడేవాడు, వాళ్ళందరూ కూడా నిత్యము దుఃఖంలో పడుతూ ఉంటారు. యశ్యాం నమే పావనమంగ కర్మ స్థిత్యుద్భవ ప్రాణ నిరోధమస్య లీలావతారీప్సిత జన్మ వాస్యాద్ వంధ్యాం గిరంతాం బిభ్రయాన్న ధీరా. ఓ ఉద్ధవడా, తెలుసుకో, ఈ భవశక్తిని పావనం చేసేటటువంటి లోకాన్ని పావనం చేసేటటువంటి కర్మ, అలాగే సృష్టి ఉద్భవించడము ఉండడము, ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతూ ఉంటే వీటి కోసం గొప్ప గొప్ప పురుషులు పుడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క కీర్తనని, వాళ్ళ యొక్క గుణాలని, వైభవాలని కీర్తించాలి. అలా మాట్లాడిన మాటలు వ్యర్థమవుతాయి. అలాంటి వ్యర్థమైన మాటల్ని ధీరుడు జ్ఞాని ఎప్పుడూ పలకరాదు, వినరాదు. ఏవం జిజ్ఞాసయాపోహ్య నానాత్వ భ్రమమాత్మని ఉపారమేత విరజం మనోమయ్యర్ప సర్వగే. ఎప్పుడు కూడా ఈ జిజ్ఞాసతోటి అపోహని పారద్రోలాలి. అపోహ అంటే నానము అనేక ఉన్నాయి అనేటటువంటి భ్రమని ఇంట్లో మనసులను తీసేయాలి. ఎప్పుడు కూడా పరమాత్మ యందు రజోగుణని తీసేసినటువంటి మనసుతోటి ఏకాగ్రంతో నిలపాలి. లౌకిక కర్మలన్నింటినీ విసర్జించాలి. అన్ని కర్మల నుంచి వెనక్కి రావాలి. వచ్చి భ్రమ మీద, పరబ్రహ్మ మీద, పరమాత్మ మీద మనసును నిలబెట్టాలి. యద్య నీశోధారయితు మనోభ్రమ నిశ్చలం అయి సర్వాణి కర్మాణి నిరపేక్ష సమాచర. అంచేత మనసు కనుక ధారించడానికి కనుక సమర్థత లేకపోతే ఆ చేసిన కర్మలన్నీ కూడా, అవి కూడా ఏంటి, మీరు చెయ్యవలసినవి, చెయ్యదగినవి కర్మలు, మీకు విధియుక్తమైన కర్మలు, అది సినిమాల్లోంచి ప్రవచనాల్లోంచే కాదు, వేదంలోంచి, వేదానికి సమానమైన గ్రంథాలు మనుధర్మశాస్త్రము, మహాభారతము, భాగవతము, రామాయణం ఇటువంటి గ్రంథాల్లో నిర్దేశించినటువంటి కర్మలన్నింటినీ చేసి అవన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించి మన మీద కర్తృత్వం పెట్టుకోకుండా చేయాలి. శ్రద్ధాళు మే కథా శృణ్వన్ సుభద్ర లోక పావని గాయన్నను స్మరన్ కర్మ జన్మ చాభినయన్ ముహు. ఉద్ధవ, మంచివి, భద్రమైనటువంటివి, లోకాన్ని పావనం చేసేటటువంటివి అవి నా కథలు. అవి అన్నిటికీ మంగళాన్ని చేకూరుస్తాయి. అలాంటి కథల్ని శ్రద్ధాళు తిరిగి తిరిగి వింటూ ఉండాలి, గానం చెయ్యాలి, స్మరించాలి, నా లీలల్ని అభినయించుతూ ఉండాలి. వాటి మీద ఉన్నప్పుడే ఇది పోతుంది, నానాత్వం పోతుంది. మదర్థే ధర్మ కామార్థ నాచరన్ మదపాశ్రయ లభతే నిశ్చలాం భక్తిన్ మయుద్ధవ సనాతనే. ఉద్ధవ, సనాతనుని నేను, నా కోసమే ధర్మాన్ని, కామాన్ని, అర్థాన్ని ఆచరించాలి, నన్ను ఆశ్రయించి ఉండాలి. అప్పుడు అతనికి నిశ్చలమైనటువంటి భక్తి వస్తుంది. సత్సంగ లబ్ధయా భక్త్య మై మాం స ఉపాసిత సవే మై దర్శితం సద్భి రంజిషా విందతే పరం.
సత్సంగత్వే నెత్తు నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అన్నారు శంకరాచార్య గారు. సత్సంగం చెయ్యి, సత్సంగం లభిస్తే ఆ సత్సంగంతో నిశ్చల భక్తి వస్తుంది, దాంతో నన్ను ఉపాసిస్తారు. ఉపాసించి ఆ సత్పురుషులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి పదమ పరమపదాన్ని పొందుతారు అని చేత సత్సంగత్వం కోసం ప్రయత్నం చేయాలి. సత్సంగం అంతే సులభం కాదు. సాధుస్తవ ఉత్తమ శ్లోక మత కీదృగ్విధ ప్రభో భక్తి స్వయుపయుజ్యేత కీదృశీ సద్భిరాధృత. ఉద్ధవుడు అన్నాడు, ఓ ప్రభు నీ యొక్క కీర్తిని గొప్ప గొప్ప సాధువులు మంచివాళ్ళు సత్పురుషులు శ్లాఘిస్తూ ఉంటారు. నీ దృష్టిలో ఆ సత్పురుషులు ఎవరు, సత్పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, ఆ సత్పురుషులు ఆదరించే ఎలాంటి భక్తి నీ ఎందు కలిగి ఉండాలి దయతో చెప్పు. ఏతన్మే పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ ప్రభో ప్రణతాయ అనురక్తాయ ప్రపన్నాయ చ కచ్చతాం. ఓ పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ ప్రభు, నా మీద ప్రేమతోటి అనురాగంతో నాకు దాన్ని దయచూస్తూ ఇదంతా చెప్పవలసింది. త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుష ప్రకృతే పర అవతీర్ణోసి భగవన్ స్వేచ్ఛోపాత్త పృథగ్వపు. నువ్వే బ్రహ్మవే, పరమబ్రహ్మవే, నువ్వు ఆకాశంలో నువ్వే ఉంటావు, పురుషుడు నువ్వే, ప్రకృతివి నువ్వే, అన్నీ నువ్వే, నువ్వు ఇవన్నీ కూడా భగవంతుడి కింద అవతారం చెందావు కాబట్టి ఆ నువ్వు ఈ భక్తుల లక్షణాలు అవన్నీ కూడా నువ్వే చెప్పగలవు, నువ్వే వివరించగలవు అని చేతి నీ దగ్గర వినాలనుంది అని చెప్పి ఉద్ధవుడు అడిగాడు. శ్రీ భగవాను ఆచ కృష్ణుడు చెప్తున్నాడు, కృపాళు రకృతద్రోహ స్థితిక్షు సర్వదేహినాం సత్యసారు అనవద్యాత్మ సమసర్వోపకారక. నా భక్తుడు ఎలా ఉంటాడంటే కృపాళువు, ఎప్పుడూ కూడా ద్రోహము చేయడు ఎవరికి కూడా, చాలా వినయము కలవాడు, అన్ని దేహాల యందు కూడా, అన్ని దేహులు యందు, అన్ని ప్రాణుల యందు కూడా సమత్వం ఉంటుంది, ద్వంద్వాన్ని సహిస్తాడు, ఎప్పుడు కూడా సత్యమే ఆచరిస్తాడు. ఆ సత్యపాలన త్రికరణము ఉంటారు అంటే మనో వాక్కు కర్మ మూడింట్లో కూడా ఉంటాయి, అన్ని కలిసి ఉంటాయి, అందరికీ ఉపకారం చేస్తూ ఉంటాడు. కామే రథ దీర్ఘాంతో మృదు శుచి రకించిన అని హోమిత భుక్చాంత స్థిరోమ చరణోముని. అతని యొక్క బుద్ధి కామం నుంచి విడిపోతుంది, ఆయనకి ఉండదు, ధీరుడుగా ఉంటాడు, మృదువుగా మాట్లాడతాడు. జితేంద్రియుడు మంచి స్వభావం ఉన్నటువంటి వాడు, బాహ్య శౌచము అంతర్శౌచము రెండూ ఉన్నటువంటి వాడు. తీసుకోవాలని కానీ ఇచ్చేయాలి కానీ, పరిగ్రహం తీసుకోవాలి కానీ పోగేయాలి కానీ బుద్ధి లేనటువంటి వాడు. మితముగా తింటాడు ఆహారాన్ని, ప్రశాంతంగా ఉంచుకుంటాడు మనసుని, ఎప్పుడూ నన్నే రక్షకుడిగా నమ్ముకొని నా శరణాలయందే ఆయన భక్తిగా ఉంటాడు. అప్రమత్తో గభీరాత్మ ధృతిమాన్ చిత షడ్గుణ అమాని మానద కల్పు మైత్రకారుణిక కవి. అప్రమత్తంగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు, మంచి ధృతి ఉన్నటువంటి వాడు, నిశ్చయం ఉన్నటువంటి వాడు. జిత షడ్గుణ ఆరు గుణాలని జయించిన వాడు, ఆరు శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వాటిని జయించిన వాడు. అవమానం కానీ గౌరవం కానీ ఆశించని వాడు, ఎప్పుడు అందరికీ మిత్రుడుగా ఉంటాడు, బాగా దయనటువంటి వాడు, కవి అన్నీ తెలుసుకున్నటువంటి వాడు. ఆజ్ఞాయం గుణాన్ దోషాన్ మయాధిష్టాన్ అపిస్వకాన్ ధర్మాన్ సంత్యజ యసర్వాన్ మాం భజేత సత్తమా. నీకు నీకు అనేక గుణాలని దోషాలని ఇవన్నింటినీ నీకు చెప్పానయ్యా, అయితే అవి ఆచరించకపోతే దోషాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నువ్వు అన్ని ధర్మాలని వదిలిపెట్టేసి నన్ను భజించు చాలు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. అదే నన్ను నన్ను భజించవయ్యా, నువ్వు అన్నింటినీ వదిలిపెట్టే నన్నే నమ్ముకో, నాకు నేను చెప్పినట్టుగా చెయ్యి, నా మాట మీద ఉండు. జ్ఞాత్వా అజ్ఞాత్వాధాయే ఏవై మాం యావాన్ యాశ్చాస్మి యాదృశ భజంత్యనన్య భావేన తే మే భక్త తమామత. అని చేత నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, ఏమని కనపడినా కనపడలేకపోయినా అన్నీ వదిలేసి మొత్తం అంతా కూడా నన్ను ఇంకొక భావన లేకుండా అనన్య భావంతో, అంటే ఇంకేమీ లేరు ఇంకెవరు లేరని దాని భావంతో నన్ను ఒక్కడనే భజిస్తే అతనే నా భక్తుల్లో గొప్పవాడని నేను అనుకుంటాను. మల్లింగ మద్భక్త జనదర్శన స్పర్శనార్చనం పరిచర్య స్తుతి ప్రహ్వా గుణకర్మాను కీర్తనం.
ఎప్పుడు కూడా నా లింగము అంటే నా యొక్క విగ్రహము, నా యొక్క మూర్తి, నా యొక్క బొమ్మ, పాఠము, ఇవన్నీ కూడా లింగమే ఆయనకి. దాన్ని దర్శనం చేసుకో, దాన్ని స్పర్శన ముట్టుకో, దాన్ని అర్చన చెయ్యి, పరిచర్యలు చేయి, స్తుతి చెయ్యి, ప్రణామాలు చేయి, ఇటువంటి పూజలన్నీ చేయి, నా గుణాలని కర్మల్ని కీర్తిస్తూ ఉండు. మత్కథా శ్రవణే శ్రద్ధ మదనుధ్యానముద్ధవ సర్వలాభోపహరణం ధ్యాసేనాత్మనివేదనం. నా కథల్ని వినడంలో శ్రద్ధ పెట్టుకో, విను, ఎప్పుడు కూడా నన్ను ధ్యానిస్తూ ఉండు. ప్రజ్ఞకి లభించిందల్లా కూడా నాకు అర్పిస్తూ ఉండు. దాస్యభావంతో ఆత్మసమర్పణ చేసుకో. మజ్జన్మ కర్మకథనం అమ్మ పర్వానుమోదనం గీతతాండవ వాదిత్ర గోష్ఠి భేరు ముద్గృహోత్సవ. నా యొక్క జన్మ కర్మని నా జన్మలో చేసిన కర్మలన్నింటినీ గుర్తుపెట్టుకో, వాటిని కీర్తిస్తూ ఉండు, వాటిని స్మరిస్తూ ఉండు. నా యొక్క పండగలన్నింటినీ కూడా నువ్వు చేసుకో, అంటే కృష్ణాష్టమి అటువంటివన్నీ, గీతా జయంతి ఇటువంటివన్నీ చేసుకోవాలి. అలాగే అంటే ఆయన మిగిలిన కూడా మిగిలిన అవతారాలు శ్రీరామనవమి అవి కూడా చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. ఈ ఉత్సవాలన్నీ ఎలా చేయాలి? గీతంతో, తాండవం అంటే నృత్యంతో, అలాగే వాద్యగోష్ఠితోటి, ఇటువంటి వాటితోటి మందిరాల్లో గుడుల్లో ఉత్సవాలు జరిపించండి. యాత్రా బలి విధానంచ సర్వవార్షిక పర్వసు వైదికీ తాంత్రికీ దీక్ష మదీయ వ్రత ధారణం. వైదికంగా అంటే వేదం చెప్పినట్టుగా తాంత్రికంగా నా వ్రతానికి దీక్ష తీసుకుని అది నా గురించి యాత్రలు చేయాలి, బలి చేయి, బలి ఇవ్వాలి. బలి విధానం, బలి కూడా ఎలా ఇవ్వాలో చెప్పాడు, అది కూడా చెయ్యాలి. అలాగే అన్ని వార్షిక పర్వాలు అంటే పర్వము అంటే ఆ పౌర్ణిమ, అమావాస్య ముఖ్యంగా, తర్వాత ముఖ్యమైనటువంటి పండుగలు ఈ పర్వదినాల తర్వాత సంక్రమణం, సూర్య సంక్రమణం కూడా పర్వదినమే. ఈ సంక్రమణాల్లో ద్వాదశి రోజుల్లో ఆయన గురించి పూజలు చేస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, గుర్తిస్తూ ఉండాలి. అనేక వ్రతాలు కూడా చేయాలి. వ్రతము అంటే ఒక నియమం పెట్టుకుని కొంతకాలం చేసేది వ్రతము, ఆ వ్రతం చేయాలి. మమ అర్చ్యాస్థాపనే శ్రద్ధ స్వత సంహత్య చోద్యమ ఉద్యానోపవన క్రీడ పురమందిర కర్మణి. నన్ను అర్చించాలి, నా గుళ్ళు, నా విగ్రహాలు అవి స్థాపించాలి, శ్రద్ధగా ఉండాలి. సామూహికంగానే చేయాలి, లేకపోతే ఒకళ్ళైనా చేయొచ్చు. నా కోసం ఉద్యానవనాల్ని, ఉపవనాల్ని, క్రీడాస్థానాల్ని, నగరాల్ని, మందిరాల్ని కూడా నిర్మించాలి. సమ్మార్జనోపలేపాభ్యాం శేకమండల వర్తనై గృహశుశ్రూషణం మహ్యం దాసవాద్యత మాయయ. సేవకుల్లాగా భక్తిగా శ్రద్ధతోటి నిష్కపట భావంతో నా మందిరాల్ని శుభ్రంగా శుభ్రం చేయడం, కడగడం, అలాగే మంచి కళాపి పెట్టడం, ఈ యొక్క లేపన చెయ్యడం, ముగ్గులు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక దాసుడిలాగా నా గుడికి, నా మందిరానికి నాకు చేస్తూ ఉండాలి. అమానిత్వమదంభిత్వం కృతశ్యాపరికీర్తనం అపి దీపావలోకనం మే నోపయుంజ్యాన్ నివేదితం. అలాగే ఇంకొకళ్ళకి చేసినటువంటి వాటిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టకూడదు. ఇంకో చోట ఇంకొక దేవుడికి దీపం వెలిగించి అదే దీపాన్ని ఇక్కడ పట్టుకురాకూడదు, ఇంకొక దీపాన్ని తీసుకోవాలి. అలాగే దంభాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టాలి. తను చేసినటువంటి కార్యాలని గురించి గొప్పలు చెప్పుకోకూడదు. యజ్ఞతిష్టతమంలోకే ఇచ్ఛాతి ప్రేమాత్మన తత్తన్నివేదయేన్మహ్యం తదనంత్యాయ కల్పతే. అంచేత లోకంలో మనుషులకి బాగా ఇష్టమైనవి, నీకు ఏది బాగా నచ్చుతుందో అది నాకు సమర్పించాలి. అంతేకాని మీకు నచ్చంది నాకు ఇవ్వకూడదు, మీరు కాకరకాయలు తినరు కాబట్టి నాకు చేయకూడదు, మీరు తిన ఎవరు ఇంట్లో తింటలేదు కాబట్టి అది గుడిలో ఇవ్వకూడదు, మీకు బాగా ఇష్టం ఏది ఉందో అది ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే అనంత ఫలితాలు వస్తాయి. సూర్యో అగ్నిర్బ్రాహ్మణో గావో వైష్ణవ కమ్మరుజ్జలం భూరాత్మా సర్వభూతాని భద్ర పూజా పదాని మే. నాకు ఇష్టమైనవేవి, నాకు ఇష్టమైనవని ఇవి: సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, ఆవు, విష్ణుభక్తులు, ఆకాశము, గాలి, జలము, ఇవన్నీ కూడా నా రూపమే. ఈ నా రూపాన్ని వీళ్ళందరినీ కూడా మీరు పూజించి చేయాలి. వీళ్ళందరినీ ఎంత బాగా చేస్తే నేను అంత సంతోషపడతాను. ఇవన్నీ నా పూజాస్థానాలు, భూమి కూడా ఆయన నా పూజాస్థానమే అని చెప్పాడు ఆయన. సూర్యేత్ విద్యాత్రయ్య హవిషాగ్నో యజేతమాం అతిథ్యనతి విప్రాగ్రే గోష్వంగ వ్యవసాదిన. సూర్యుడిని, అలాగే అగ్ని, అతిథులని, విప్రులని,
ఆ గోవులని వీటిలన్నింటినీ కూడా చెయ్యాలి. మూడు వేదాల మంత్రాలతోటి త్రయ అంటే త్రయ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఆ మంత్రులతో చెయ్యాలి. సూర్యుని సూర్యమండలంలో మధ్యవర్తిగా ఉంటాను, హవిష్యుల ద్వారా నేను యజ్ఞస్వరూపుణ్ణి ఆరాధించాలి, భూసురు బ్రాహ్మణుల రూపంలో ఆతిథ్యం ద్వారా నన్ను పూజించాలి, బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇస్తే భోజనం పెడితే కృష్ణుడు చేరుతుంది. గోమాతకి గడ్డిని కోమలమైనటువంటి గడ్డిని ఇచ్చినట్టే అయితే అది కూడా కృష్ణుడు చేరుతుంది. ఇవన్నీ చెప్తే చేస్తే తెలుస్తుంది అని చెప్తున్నాడు. వైష్ణవే బంధుసత్కృత్య హృదిఖ్యే ధ్యాన నిష్టయ వాయువు ముఖ్యాధియాతో ఏ ద్రవ్యై స్తోయ పురస్కృతయే. విష్ణుభక్తుణ్ణి మీ ఆత్మీయుడి గంధ భావించి సేవించాలి, అలాగే వాళ్ళకి సత్కారాలు చేయాలి, ఎప్పుడు ధ్యాన నిష్టాపరుడై హృదయాకాశంలో నన్ను సేవించాలి, వాయు స్వరూపుణ్ణి ముఖ్య స్వరూపుడిగా భావించాలి, నీరు పుష్పము గంధాలు వాటితోటి జలరూపాలను నన్ను ఆరాధించాలి. అందుకే వినాయక చవితి నాడు ముఖ్యమైన 21 పత్రాలు తీసి ఇక్కడ కలుపుతాం. అది కా పూజాది ద్రవ్యాలు అవన్నీ కూడా మంచి నీటికి మంచి చేకూర్చి అలాంటి వాటితో చెయ్యాలి, నన్ను ఆరాధించండి. ఎలా ఆరాధించాలో చెప్పాడు ఆయన. బ్రాహ్మణులకి అన్నం పెట్టాలి, ఆవులకి గడ్డి పెట్టాలి. ఈ రెండు పెట్టినట్టుగా మీరు పూజ చేసినట్టే బ్రాహ్మణులు వచ్చి మా ఇంట్లో తినరండి, స్వయంపాకం ఇవ్వండి. ఆ స్వయంపాకం ఇస్తే వాళ్ళు మీరు ఆతిథ్యం ఇచ్చినట్టే భోజనం పెట్టినట్టే. అలాగే ఆవుడికి పచ్చగడ్డి పెట్టాలి, ఎండుగడ్డిని ఇంకోటి ఏదో ఫీడ్ అటువంటివి పెట్టకూడదు. స్తండిలే మంత్ర హృదయే భోగైరాత్మానమాత్మనే క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేతమాం. అలాగే రహస్యమైన మూల మంత్రాలు ఉన్నాయి, అవన్నీ బ్రాహ్మణులకు తెలిస్తే వాళ్ళు చేయించుకోవాలి. అంగన్యాసం కరన్యాసం చేయాలి, అలాగే అష్టదళ పద్మంతో మధ్యన విగ్రహాన్ని స్థాపించి పూజించాలి. ఆత్మస్వరూపుడు నన్ను, అన్ని ఆత్మల్లో నేను ఉన్నాను, క్షేత్రజ్ఞుణ్ణి, ఈ క్షేత్రములన్నింటిలోనూ నేనే ఉన్నాను, వాటిలన్నింటినీ కూడా నన్ను మంచి భోగ పదార్థాలతోటి భోజనాలతోటి తృప్తి చేయి పరచాలి. ఇప్పుడు కూడా దేవ మనుష్య అన్నిల్లో దేహాల్లోనూ ఉన్నాను కాబట్టి క్షేత్రజ్ఞుడిగా భావించి నన్ను పూజించాలి. దిష్ణేష్వేశ్వితి మద్రూపం శంఖ చక్ర కదాంబుజై యుక్తం చతుర్భుజం శాంతం ధ్యాయన్ నచ్చేత సమాహిత. అది ఎలా ఉంటాడు భగవంతుడు, శంఖము చక్రము గద ఇవన్నీ చేతిలో పద్మం ఉన్నటువంటి నాలుగు చేతులు ఉన్నటువంటి విగ్రహంతో పూజించాలి, శాంతమూర్తిగా పూజించాలి, కోపంగా ఉన్న మూర్తిని పూజించకూడదు, సమాహిత మంచి మనసుతోటి ఏకాగ్రతతోటి అర్చించాలి. అందరి వరకు ఉన్న సూర్యుడి దగ్గర నుంచి క్షేత్రజ్ఞుడి పర్యంతం అన్ని స్థానాల్లోనూ ఉన్నాను నేను, నన్ను అలా పూజించాలి. ఇష్టాపూర్తేన మామేవం యో యజేత సమాహిత లభతే మయి సద్భక్తి మత్స్మృతి సాధు సేవయ. అలాగే ఆ యజేత యజ్ఞాలు చేయాలి, ఇష్టాపూర్తి చెయ్యాలంటే ఈ చలివేంద్రాలు నూదులు తవ్వించడం చెరువులు తవ్వించడం ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి. చేసినట్టయితే ఆ సాధువులకి మంచివారికి సేవ చేసినట్టయితే నా యొక్క భక్తి నా మీద భక్తి లభిస్తుంది. ప్రాయేణ భక్తి యోగేన సత్సంగేన వినోద్ధవ నోపాయో విజితే సద్ధిజ్ ప్రాయణం హి సతామహం. నేను సత్పురుషులకి నేను ఆశ్రయమి సత్పురుషుల్లో నేను ఉంటాను కాబట్టి సత్సంగం చెయ్యాలి, భక్తి యోగం చెయ్యాలి. ఇది సత్సంగము భక్తి యోగము రెండు చేస్తే నన్ను పూజించడం అవుతుంది అని చేత సంసార సాగరాన్ని దాటాలి అంటే వీటిని ఆచరించడం తప్పి ఇంకోటి లేదు. భగవంతుని పూజ చేయాలి. భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటే ఏ భగవంతుడైనా శ్రీకృష్ణుడు, ఇక ఇది అది అనేది లేదు. అంచేత వీరు సత్సంగం చేయాలి, మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మంచి మాటలు చెప్పే చోట వినాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు, ఆ నాస్తిక మాటలు చెప్పేవాళ్ళు, జరుగుతున్న లోకంలో ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు వాళ్ళు సత్పురుషులు కారు అని చెప్పాడు శ్రీరామచంద్రుడు. రామాయణంలో చెప్పాడు, కశ్చన లోకా ఎతికాన్ బ్రాహ్మణాన్ తాతసేవసే అనర్ధ కుశిలా హేతే బాలా పండితమానిన ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధ భక్తిమాన్ వీక్షికీం ప్రాప్య నిరర్ధం ప్రవదంతితే అంటాడు. లోకాయుతికం, లోకాయుతికులంటే శాస్త్రాల మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు,
అనర్థము అకుశలమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళని సేవించకూడదు తండ్రి అని భరతుడితో చెప్పాడు. ధర్మశాస్త్రేషు ముఖ్యేషు, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి తెలిసి కూడా దుర్బుద్ధి వాళ్ళు బుద్ధిమాన్ లోక వీక్షకేం ప్రాప్య, లోకంలో జరుగుతున్న విషయాలను వాళ్ళ బుద్ధితో గ్రహించి నిరర్థం అర్థం లేనివన్నీ ప్రవదంతితే చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ మాటలు మాత్రం దూరంగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని పాడు చేస్తారు, మీకు తెలియకుండా హృదయాన్ని ఆకర్షించి పాడు చేస్తారు. ముఖ్యంగా ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు కోపం వస్తే రావచ్చుగాక, సినిమాలు ఇవి ఈ దీని కరెక్ట్గా సరిపోతాయి. రెండు శ్లోకాలకి, అయోధ్యకాండలో ఉన్న రెండు శ్లోకాలకి సరిగ్గా సరిపోయేవి ఏమిటంటే సినిమాలు. ముఖ్యంగా మన తెలుగు హిందీ సినిమాలు రెండు కూడా టీవీలు సీరియల్స్ బుద్ధిని పాడు చేసేటువంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది భగవంతుడి దృష్టి నుంచి. అధైతత్ పరమం గుహ్యం శృణుతో యదునందన సుగోప్యం వివక్ష్యామి త్వమ్మే భృత్య సుహృత్సఖ. ఉద్ధవుడు యదునందన, ఈయన కూడా యదువంశం వాడే ఉద్ధవుడు కూడా, నాకు నాతో స్నేహంగా ఉంటావు, నాకు భృత్యుడివి, నా హితాన్ని కోరుకునేవాడివి, నాకు పరమ మిత్రుడివి అని చేత ఇంకొక రహస్యమైనటువంటి విషయాన్ని చెబుతాను, సావధానంగా విను అన్నాడు. అదేమిటి? వచ్చే అధ్యాయంలో చెబుతారు. ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం ఏకాదశ స్కందే భక్తేర్లక్షణం నామ ఏకాదశోధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.